దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, కానాను అనే విందులో ప్రభువు ఉన్నారు, ప్రభువు తల్లి ఉన్నారు. అయితే అక్కడ ఏమైందంటే, ద్రాక్షరసం అయిపోయింది. ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ప్రభు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్తే ప్రభు ఏమన్నారంటే, ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదన్నారు. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయడనని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండి చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఈ వాక్య భాగంలో మనకు అర్థమైంది ఏంటంటే, ముంచి తీసుకుని వెళ్ళినటువంటి పరిచారకులు ఆ ద్రాక్షరసము అయిపోయిందని కానీ, ఇలా నీళ్లతో అక్కడ ఉన్నటువంటి బాలను నింపామని కానీ, ముంచి తీసుకొని వెళ్ళమని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారని కానీ మాట వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఈ చెప్పబోటం వలన దేవుడు చేసినటువంటి అద్భుత క్రియ అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు. మామూలుగా మనం ఆలోచించినట్లయితే పెండ్లి సమయంలో ద్రాక్షరసం కానీ ఏదైనా తినే పదార్థాలు కొరత వచ్చినప్పుడు పెండ్లి వారి దగ్గర నుంచి చాలా గలాటా స్టార్ట్ అవుతుంది. ఇబ్బందులు తగాదా అయిపోయి బీభత్సమైపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ అటువంటి కష్ట సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్రాక్షరసం నీటిని ద్రాక్షరసంగా మార్చి ఆ వివాహంలో ఉన్నటువంటి కొరతను తీర్చాడు. అయితే ఇక్కడ ఈరోజు చెప్పబోయే విషయం ఏమంటే, అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండి చెప్పగా వారు తీసుకుని పోయిరి. ద్రాక్షరసం అయిపోయిన సంగతి కానీ, నీరు ద్రాక్షరసంగా మారటం కానీ తీసుకొని పోయిన పరిచారకులు వాళ్ళు చెప్పలేదు. ఈ దినాల్లో కూడా చాలామంది ప్రభువైన యేసుక్రీస్తుని జీవితంలో చేసినటువంటి మేళ్లను, నీ జీవితంలో ఆయన చేసినటువంటి అద్భుతాలను అనేక మందికి చెప్పకపోవటం వలన, నీకు కలిగినటువంటి మేలు అనేక మందికి చెప్పకపోవటం వలన కొత్త వారు ఎవరు కూడా విశ్వాసంలోకి రావడానికి అవకాశం లేకుండా పోతుంది. దేవుడు నీకేం మేలు చేశాడు, నీ జీవితంలో ఏం మేలు చేశాడు, నీ ఇబ్బందిలో దేవుడు ఎలా ఆదుకున్నాడు, నీకు రోగం వచ్చినప్పుడు దేవుడు ఎలా బాగు చేశాడు, నీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు ఎలా నిన్ను ఆదుకున్నాడు, లేకపోతే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా ఆదుకున్నాడు, ఆ సమస్యని వేరే వాళ్ళతో నీవు పంచుకుంటే వాళ్ళు యేసుక్రీస్తు దేవుని దగ్గరకు వచ్చి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. నీకు జరిగిన మేలు ఇతరులతో పంచుకుంటే వారు కూడా దేవుని దగ్గరకు ఆకర్షించబడతారు. అది నీవు గనక వేరే వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టుకుంటే తలాంతు పాతిపెట్టిన వాడితో సమానం అవుతుంది. తలాంతు పాతిపెట్టిన వాడి సంగతి చూస్తాం కదా, ఒక తలాంతు తీసుకున్న వాడు పాతిపెట్టి దాన్ని దేవుడు మళ్ళా యజమాని వచ్చినప్పుడు దాన్ని తీసుకుని వచ్చినట్లుగా చూస్తాం. ప్రేరణ ఆలోచించండి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేళ్ళని కానీ, దేవుడు మనకు చేసినటువంటి గొప్పతనాన్ని కానీ, లేదా దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని మనం ఇతరులతో పంచుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామానికి ఘనత వచ్చేటట్లుగా మనం జీవిస్తాం. ఎందుకనగా చూడండి, బాప్తిస్మిచ్చి యోహానుకు దేవుడు ఇచ్చిన తలాంతుని ఆయన ఉపయోగించి, సర్పసంతానం ఆ రాబో ఉగ్రత నుంచి బుద్ధి చెప్పుటకు మిమ్మల్ని తప్పించడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడని సువార్త ప్రకటించి అనేక మందికి బాప్తిస్మిచ్చినట్లుగా చూస్తాం. నీకు ఇచ్చిన తలాంతుని దేవుడి కోసం నువ్వు ఉపయోగించాలి. నీ జీవితంలో చేసిన మేళను అనేక మందికి చెప్పి మరి దేవుడి దగ్గరకు ఆకర్షించాలని ఈ దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రేరా ఇక్కడ చూడండి, ద్రాక్షరసం సంగతి వాళ్ళు చెప్పలేదు. దేవుడు చేసినటువంటి అద్భుతము ఆ పెండ్లి వారికి తెలియదు, ఎవరికీ తెలియదు కనుక దాచిపెట్టినటువంటి పరిస్థితి అయిపోయింది. అది చెప్పినట్లయితే ఇంకా దేవుని చేసినటువంటి అద్భుతం అనేక మందికి తెలిసినది. లేదా మన జీవితంలో జరిగినటువంటి అద్భుతం మనకు దేవుడు చేసిన మేళ్ళ కూడా అనేక మందితో పంచుకుని సాక్ష్యం పొందుకుని అనేక మందిని దేవుని దగ్గరకు ఆకర్షిద్దాం. అట్టి కృప దేవుడు దయచేయనుగాక. ఆమేన్.